దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని కార్మికులను ప్రభుత్వం వచ్చిన వెంటనే పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు హరిమోహన్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో డిపో మేనేజర్ రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి కార్మికులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించండి అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే బైఫర్గేషన్ రాష్ట్ర విభజనకు సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో కేవలం మాట మాత్రమే ఇవ్వగలిగింది. కానీ పూర్తి ఆచరణలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా కేవలం మాట వరకు చెప్పారు. అది కాకుండా మీకు కొంత ఆర్థిక విషయం ఇస్తాము అని చెప్పి కొంచెం ఫిట్ పెంచుకు సంబంధించి కొంత ఆర్థిక విషయం ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పాదయాత్రలో చెప్పినటువంటి సందర్భంగా నేను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను అని చెప్పినటువంటి మాట కట్టుబడి ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పడినటువంటి అతి కొద్ది రోజుల ఫస్ట్ మీటింగ్లోనే మంత్రిమండలిలోనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం అనేటువంటి ప్రకటన చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రికి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియాలి. అదే కాకుండా ఏదైతే మనం పాదయాత్రలో గౌరవ సీఎం గారు ప్రస్తుత సీఎం గారు చెప్పినటువంటి మాటల్ని విశ్వసించి మనం కూడా ఎలక్షన్లలో అంతే మద్దతు ప్రకటించాం. మద్దతు ప్రకటించి పూర్తిగా మా యొక్క మద్దతు తర్వాత వెన్నంటే ఉంటాం. ఆర్టీసీ కార్మికులు మేము పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి మీరు గట్టెక్కిస్తామంటే మీ వెన్నంటే ఉంటామని చెప్పి అదే స్థాయిలో మద్దతు ఇచ్చి గవర్నమెంట్ ఏర్పాట్లో మేము కూడా భాగస్వామి అనేందుకు కూడా మేము గర్విస్తున్నాము.